జీవితానికి బాధ్యత తీసుకుని తన నేపథ్యంతో నిమిత్తం లేకుండా తిరుగులేని వ్యక్తిగా అవడం, ఆయన్ని ఆరాధించడం కాదు, ఆయన జీవితాన్ని అనుసరించాలి. సమాజం ఎలాంటి అడ్డంకులు పెట్టినా తిరుగులేని వారిగా అవ్వాలి. దురదృష్టవశాత్తు నాయకులందరినీ ఎవరో ఒకరు తమకు ఆపాదించుకుంటున్నారు. సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆయన కాంగ్రెస్ మనిషి, మీరెందుకు ఆయన గురించి మాట్లాడుతున్నారంటారు. అంబేద్కర్ అంటే ఆయన దళితుడు, మీరెందుకు ఆయన గురించి మాట్లాడుతున్నారంటారు. ఈ దేశం కోసం పాటుపడిన వారందరూ దేశంలోని అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం అన్నది ముఖ్యం. ఏదో విధంగా చూడండి, ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆయన ఏం చెప్పారంటే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక విధమైన ప్రభుత్వం మాత్రమే కాదు, అది మనుషులు ఒకరి పట్ల మరొకరు తమ గౌరవాన్ని, పూజ్యభావాన్ని వ్యక్తం చేసే విధానం. ఇవి ఆయన మాటలు. అంటే ఆయన ప్రజల మధ్యన పూజ్యభావం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల మధ్యన పూజ్యభావం అని ఎవరైనా అన్నప్పుడు ఒక విధంగా అది ఆధ్యాత్మిక ప్రక్రియే, సరేనా? ఆయన సామాజిక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, రాజకీయ ప్రజాస్వామ్యం గురించి కాదు. రాజకీయ ప్రజాస్వామ్యం మనకుంది, కాగితాల మీద చట్టం ప్రకారం మనందరం సమానమే, కానీ సామాజికంగా అలా లేవు. ఏ సమాజం ప్రతి ఒక్కరిని సమానం చేయలేదు, అది ఎప్పటికీ జరగదు, అది వేరే విషయం. కానీ సమాన అవకాశాలు ఉండి తీరాలి. ఆ కోణంలో సమానత్వం రాకపోవచ్చు, కానీ సమాన అవకాశాలొచ్చి తీరాలి. దురదృష్టవశాత్తు దీన్ని ఇంకా సాధించాల్సి ఉంది. చట్టపరంగా మనందరికీ సమాన అవకాశం ఉన్నప్పటికీ సమాజపరంగా మనందరికీ ఇంకా సమాన అవకాశం లేదు. ఎందరో ఎన్నో విధాలుగా ఈ అవకాశాలకు నోచుకోవడం లేదు, లేదా ఈ అవకాశాలు వారి వరకు చేరడం లేదు. అది జరగాలంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటంటే, మీ గుర్తింపు మీ శరీరంతో కాదు. ఒకసారి మీ గుర్తింపు మీ శరీరంతో కానప్పుడు మీ పుట్టుక ఇక పట్టింపవదు, మీ వంశ నేపథ్యం పట్టింపవదు. వంశ ఆధారిత ప్రయోజనాలు పోయి తీరాలి, అప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ వంశ ఆధారిత ప్రయోజనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మీ తండ్రి ఎవరు అనేది ఇంకా పట్టింపులో ఉంది, ఇది పోయి తీరాలి. నా తండ్రి ఎవరన్నది మీకు ముఖ్యం కాకూడదు, అది నా సొంత విషయం కావచ్చు, మీకు సంబంధం లేని విషయం. నేనెవరన్నదే మీరు చూడాల్సిన విషయం. ఇది సమాజంలో రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. ఎన్నో విధాలుగా మనం పాటిస్తున్నది పెత్తందారీ వ్యవస్థని, ప్రజాస్వామ్యం ద్వారా. ఎందుకని ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ చర్చలు విపరీతంగా వస్తున్నాయి? జాతి కుల మతాల గురించి, మీరు ఎవరిని ప్రార్థిస్తారు, మీ క్యాస్ట్ ఏమిటి, ఈ పట్టింపు ఎందుకు? కానీ ఆ పట్టింపు ఉంది, ఎందుకంటే మనం పాటిస్తున్నది పెత్తందారీ వ్యవస్థని, ప్రజాస్వామ్యం ద్వారా. అందరికీ తెలుసు, ఈ కులం ఆదరణ పొందితే ఎంత శాతం వస్తుందో, ఆ మతం ఆదరణ పొందితే ఎంత శాతం వస్తుందో. అంబేద్కర్ కళ సామాజిక ప్రజాస్వామ్యం. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం కాదు, ఎందుకంటే రాజకీయ ప్రజాస్వామ్యం ఆ మాటకొస్తే ఏ ప్రజాస్వామ్యమైనా సరే అది ఎప్పటికీ తీరని వాదన, ఇంకా గందరగోళమే. సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించినప్పుడే దానికి విలువ ఉంటుంది. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం అనేది నిజానికి ఒక అడ్డంకి ఎన్నో విధాలుగా, అయితే నేరుగా దాన్ని సాధించలేం. మొదట రాజకీయ ప్రజాస్వామ్యం ఉండాలి, ఆ తరువాత సామాజిక ప్రజాస్వామ్యానికి చేరుకోవాలి. మనం చేస్తున్నది అదే, కానీ 70 ఏళ్లుగా అంటే కొంచెం నెమ్మదిగా వెళుతున్నామనాలి. మీరు పురుషుడా స్త్రీనా, మీరు ఇదా అదా, మీ కులమేమిటి విశ్వాసమేమిటి, ఇవన్నీ పట్టకూడదు. ఆయన తీసుకురావాలని చూస్తున్నది అదే. దురదృష్టవశాత్తు ఇప్పటికీ దళితులకు చట్టపరంగా సమాన హక్కులు ఉన్నప్పటికీ సామాజికంగా దాన్ని సాధించలేదు, ఇంకా అదే స్థాయి వివక్ష జరుగుతోంది. ఆయన తన జీవితంలో జరిగిన ఒక విషాదగాథ గురించి చెప్తారు. 9 ఏళ్లప్పుడు తమ గ్రామం నుంచి
వాళ్ల నాన్నగారు పనిచేసే ఊరికి వెళ్ళినప్పుడు పూణే దగ్గరలో అనుకుంటా. ఈ 9 ఏళ్ల అబ్బాయి ఇంకా తక్కిన కుటుంబం వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగాక వాళ్లను అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉండనివ్వలేదు. ఏ ఎడ్లబండి వాళ్ళు వాళ్లను తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎంతో కష్టపడిన తర్వాత ఒక ఎడ్లబండి అతను తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అయితే వారిని బండిలో ఎక్కించి తను నడుస్తాడు. ఎందుకంటే అతనికి ఎడ్లబండిలో వారితో పాటు కూర్చోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కాలంలో వారి స్పర్శ తగిలితే మలినమవుతారని నమ్మేవారు. దురదృష్టవశాత్తు నేటికీ గ్రామీణ భారతదేశంలో ఇలాగే జరుగుతోంది. అదే స్థాయిలో కాకపోయినా కొనసాగుతూనే ఉంది. అదే ఆలోచన మరొక మనిషి స్పర్శ మిమ్మల్ని మలినం చేయగలదనుకోవడం, ఆఖరికి వారి నీడ మీ మీద పడ్డా అది మిమ్మల్ని మలినం చేస్తుందనుకోవడం, దురదృష్టవశాత్తు ఇది ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఈ తరానికి చెందిన వారిగా మనం దీన్ని ఇప్పుడే అంతం చెయ్యాలి. ఎందుకంటే భారతదేశం ఒక గణతంత్ర దేశం అన్న ఆలోచనే విఫలమవుతుంది మనం దీన్ని పరిష్కరించకపోతే. భారతదేశం లాంటి దేశంలో మీరెలాంటి చట్టాలను చేసినా, ముఖ్యంగా కొన్ని ప్రత్యేక అవకాశాలిచ్చే చట్టాల విషయంలో దుర్వినియోగం జరుగుతుంది. మనం ప్రయోజనాలకు దుర్వినియోగానికి మధ్య బ్యారేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక జాతి వారు కొన్ని శతాబ్దాల పాటు, కొద్దిపాటి కాలం కాదు, కొన్ని శతాబ్దాల పాటు వివక్షకు గురయ్యారు. అంటే వారి జన్మ చాలా హీనమైనదని బలంగా నమ్మేవారు. ఒకరోజు వాళ్ళు అందరితో పాటు సమాన స్థాయికొచ్చేలా వాళ్లకు కొన్ని సౌకర్యాలు కల్పించకపోతే అది అన్యాయం అవుతుంది. ఇవాళ ఎవరో ఏదో రిజర్వేషన్ పొందుతున్నారని మీరు అది అన్యాయం అనుకుంటే, మీకు కాలేజీలోనూ ఇంకెందులోనూ అడ్మిషన్ రాలేదని అలా అనుకుంటే కొంత బాధ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది అర్థం చేసుకోవాలి, మనం ఏర్పాటు చేయాలని చూస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఇంకా వసతులకు మన జనాభా మరీ ఎక్కువగా ఉంది. కానీ రిజర్వేషన్ ఎన్నో విధాలుగా నేను స్వయంగా చూశాను. ముఖ్యంగా దక్షిణ భారతంలో, బహుశా ఉత్తర భారతంలో అంతగా వినియోగించుకోలేదనుకుంటా. కానీ దక్షిణం వైపు ఈ సమాజాలకు చెందిన ఒక తరం ప్రజలందరూ, దళిత సమాజానికి చెందినవారు, బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు పొందారు, ముఖ్యంగా రిజర్వేషన్ వల్లే. ఇక ఎన్నో స్థాయిల్లో అసంతృప్తి తలెత్తుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొద్దిపాటి సవరింపు చేయాల్సిన అవసరం ఉండొచ్చు కాలంతో పాటు. ఉదాహరణకు, మీరు ఒకరికి అడ్మిషన్ ఇవ్వచ్చు, కానీ అతను ఒక జాతికి చెందినవాడు కదా అని పాస్ చేయకూడదు. అలా చేస్తే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టే. మన దేశంలో వారికి అవకాశాన్ని ఇవ్వాలి, అలాగే ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వాలి. సరియైన స్కూల్ లేనందువల్ల వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి. కానీ మనం సామర్థ్యం విషయంలో రాజీ పడకూడదు. అలాగే ఉద్యోగం విషయంలో కూడా వారికి రిజర్వేషన్లు ఉండాలి, ఉద్యోగంలో చేరే అవకాశం ఉండాలి. కానీ ప్రమోషన్లు సామర్థ్యాన్ని బట్టి రావాలి. ఈ సవరింపు జరగాలి. కానీ మనం చెప్పుకున్నట్లుగా ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఎన్నికలుంటాయి, వాటిలో గెలవాల్సి ఉంటుంది. ఎవరూ మార్పు గురించి మాట్లాడే సాహసం కూడా చేయరు. కావాలనుకునేవి, వద్దనుకునేవి రెండిటి గురించి. ఎందుకంటే ఒక సమాజానికి సంబంధించిన అంశం అనేది ఎలక్షన్ గెలవడమా లేదా ఓడడమా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. నా ఉద్దేశంలో నేను బలంగా అనుకునేది ఏమిటంటే, రిజర్వేషన్లు అన్నవి అంటే మన ప్రస్తుత అభివృద్ధి స్థాయిని బట్టి, దేశంలో దళితులు ఉన్న స్థాయిని బట్టి చూస్తే అవి ఇంకా అవసరమే. కానీ నగరాల్లో ఉండే దళితులు, గ్రామాల్లో ఉండే దళితులు అని వర్గీకరిస్తే, ఎందుకంటే ఎక్కువగా వివక్ష ఇంకా అనాదరణ ఉండేది గ్రామీణ ప్రాంతాల్లోనే, కాబట్టి వీరికి ఇప్పటికే నగరాల్లో ఉన్న దళితుల కంటే మరింత ఆదరణ కల్పించాలి. ఇలా కూడా చేయొచ్చు. మొదటి తరం వారికి దురదృష్టవశాత్తు సమాజపరంగా తవ్వబడిన గొయ్యిలో నుంచి బయటకు రావడానికి
వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. రెండో తరం వారికి దాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. మూడో తరం వారికి ఇది వర్తించకూడదు. కానీ గ్రామాల్లో ఉన్న దళితులకు అది చాలా చాలా అవసరం. ప్రస్తుతం దీనికంటే మరో మార్గం లేదు. ఎందుకంటే వారికి జరిగిన అన్యాయం చాలా క్రూరమైంది. మనం దీన్ని తక్కువ అంచనా వేసి ఓ వారికి అనవసరంగా లబ్ధి చేకూరుతోంది, రిజర్వేషన్ తీసేయాలి అనుకోకూడదు. లేదు, అలా అనుకునేవాళ్ళు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను చూడాలి. ఎంత వివక్ష ఉంటుందో, అది ఎంతో ఘోరమైన వివక్ష. వాళ్ళు మీ ఇంట్లోకి మెయిన్ డోర్ నుంచి రావడానికి లేదు, వెనక డోర్ నుంచి రావాలి. ఏ మనిషినైనా ఇలా చూడడం సరికాదు. వాళ్ళు టీ కొట్టులో టీ తాగడానికి లేదు. అసలు ఇలాంటివి అంగీకరించలేం, అవునా? కాబట్టి ఈ వంశ ఆధారిత ప్రయోజనాలు పోవాలి. రిజర్వేషన్లు దేశానికి శాపం కాదు. మనం దీనికొక కాలపరిమితి పెట్టచ్చు. రెండు తరాల్లో వారు దానిలోంచి బయటపడితే వాళ్లే స్వచ్ఛందంగా ఇక రిజర్వేషన్లు పుచ్చుకోకూడదు. ఇలాంటిదేదో ఒకటి తేవాలి. దానిలోంచి బయటపడ్డ దళితులు వాళ్ల రిజర్వేషన్ను ఇంకా దానిలోంచి బయటపడని వారితో పంచుకోవాలి. అంటే అది బాధ్యత వహించడమే. చూడండి, వారికి ఈ ప్రయోజనాలు కల్పిస్తున్నది వారికి ఒక విధమైన అన్యాయం జరిగిందన్న కారణంగా. మళ్ళీ ఈ ప్రయోజనాలే మరొక అన్యాయంగా మారకూడదు. దానికోసం మరింత ఎరుకతో నడుచుకునే సమాజం కావాలి. మనం సమాజంలోని ప్రజలను ఈ జాతివారు లేదా ఆ జాతివారిగా చూడడం ఆపాలి. ఎందుకంటే అందరికీ ఉన్నది ఒకే ఓటు. ఎవరికీ ఎక్స్ట్రాగా రెండు ఓట్లు లేవు. అంటే చట్టపరంగా మనందరం సమానమే, సామాజికంగా అది నిజం అవ్వాలి. చూడండి, అంబేద్కర్ ఒక అద్భుతమైన ఉదాహరణ జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనే విషయంలో. ఆయన వచ్చిన నేపథ్యానికి, ఆయన చూపించిన బుద్ధి కుశలత అనేది ఏ తరం వారికైనా స్ఫూర్తిదాయకమే. సామాజిక అవరోధాలు ఆయన్ను ఆపలేకపోయాయి. ఆయన దీని గురించి మాట్లాడారా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆయన జీవించి చూపారు. జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని వచ్చిన నేపథ్యంతో సంబంధం లేకుండా తిరుగులేని వారిగా మారారు. కానీ ప్రతి ఒక్కరూ అలా చేయగలగాలి అనుకోవడం సమంజసం కాదు. వారికి కొంత చేయూత అందించాలి. ఇది చాలా సిగ్గుచేటు. పర్సనల్గా నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈ రోజుకి మేము కొన్ని వందల గ్రామాల్లో క్రియాశీలంగా ఉన్నా కూడా దాన్ని మార్చలేకపోయాం. నేను ప్రయత్నించి చూశాను. జరిగేదల్లా వివాదాలు తలెత్తుతాయి భారీ స్థాయిలో. కాబట్టి నేననుకోవడం, దళిత సమాజానికి విద్య, విద్య, విద్య. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. విద్య ద్వారా వారికి ఆర్థిక విజయం చేకూరాలి. వారు ఆ సమాజాల నుండి బయటకు రావాలి. అప్పుడే అది మారుతుంది, లేదా కాలంతో పాటు మారాలి. కానీ ఈ తరంలోనే అది మారాలి అంటే వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని ఆ గ్రామీణ సమాజంలో నుండి బయటకు రావాలి. అక్కడ ఏం చేసినా సరే వాళ్లకు వివక్ష జరిగే తీరుతుంది. అది వాళ్లను బలహీనులుగా చేసేంతటి వివక్ష. మన సంస్కృతి కొన్ని వేల ఏళ్లుగా ఆధ్యాత్మికంలో వేళ్ళూనుకుని ఉన్నా కూడా, అలాగే మనకి మన జీవితం మన కర్మ, అంటే మన జీవితం మనం చేసుకునేదే అని చెప్పినా, గత కొన్ని వందల ఏళ్లలో మనం అంతటి నిస్సహాయులుగా మారాం. సుమారుగా 1000 ఏళ్లపాటు మనం ఆక్రమించబడిన దేశంగా ఉండటం వల్ల ఇది జరిగింది అంటాను. పైనున్న వారిని మోసేస్తే తప్ప మనుగడ సాగించడానికి వేరే మార్గం లేదు. నేననుకోవడం ఇది మన ఆలోచనా విధానంలోకి లోతుగా జీర్ణించుకుపోయింది. ఇది ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు, సామర్థ్యం గల నాయకుడు వచ్చినప్పుడు, ఒక సమర్థుడైన నాయకుడు వచ్చినప్పుడు తనకు కావలసింది అనేక స్థాయిల నాయకత్వం. దానికి బదులు ఆయన్ని పూజిస్తున్నారు.
ఈ పూజలతో ఆయనకేం ఒరుగుతుంది? దురదృష్టవశాత్తు మనం ఆ అనేక స్థాయిల నాయకత్వాన్ని సృష్టించలేదు. ఎందుకంటే ఆక్రమించబడిన దేశం ఆలోచనా విధానం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే దేశం వందల ఏళ్ల పాటు ఆక్రమించబడి ఉంటుందో ప్రజలు మెల్లగా ఇది అర్థం చేసుకుంటారు. తల ఎత్తావంటే తల పోతుంది. తల దించుకుని నీ పనేదో చూసుకుని పక్కకు పో, ఏదైనా కావాలంటే పైన కూర్చున్న వారిని మొయ్యి. ఇది మనలోకి చాలా లోతుగా పాతుకుపోయింది. నేననుకోవటం ఎన్నో విధాలుగా అంబేద్కర్ దీనికి వ్యతిరేకంగా పోరాడారు. అంటే నాయకులను దేవుళ్లుగా చెయ్యకండి అని, రాజకీయ నాయకులను. చూడండి, అంబేద్కర్ విషయంలో చేయాల్సిన ఒక పని ఏమిటంటే ఆయన్ని పూజించడం కాదు, ఆయన జీవితాన్ని అనుసరించాలి. చేయాల్సిందది. ఆయన్ని అనుసరించే బదులు ఆయన్ని ఏమంటారు, పూజిస్తున్నారు. లేదు, ఆయన జీవితాన్ని అనుసరించాలి. సమాజం ఎలాంటి అవరోధాలు కల్పించినా తిరుగులేకుండా అవ్వాలి. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. మనం చేసి చూపాల్సిందేదే.